హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ భోగి బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నెంబర్ లో ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సరి నెంబర్ కదా, ఇక నాలుగెక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకి. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశిరీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దనా? వదండి. ఇందాక నిలబొమ్మని ఇంకి నిలబడ వేంద్రా. అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు ప్లీజ్ చెప్పండి సార్. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా, భలే వార్ సార్. నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుందని చెడ్డ పేరుంది, మంచి పేరు. ఇదే ఆయన. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకి? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే, ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసు ఎవరికి తెలియకూడదు. అసలు డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు అమ్మాయి పక్క నేను. Do you all have reservation ticket? ఏదో అడుగుతుంది చూడరా. ఆ నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కలెక్టర్ నిప్పు నాగరాజ్. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో? చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్ ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐ యామ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సీఈఓ సోనిక్ సొల్యూషన్స్. ఐ యామ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్, నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు వీడా? ఏయ్, ఏం బాధపడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి, ఇది నా బర్త్ ఎందుకు కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్, మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, శారదిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా. పదరా, ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎనీటైమ్ వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేనేం చేసి వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. చిన్నపిల్లాడు అడిగారంట.
పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. అయ్యో బాబాయ్, నర్సీపట్నం వచ్చేసింది, వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవ సామిడి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు, అంటే మావగారు అన్నమాట. రండి సార్, రండి రండి, పెట్టిలేండి, రండి రండి, రండి చేయలేండి, చేయలేండి, రండి రండి సార్, రండి కాదు తీయండి, తీయండి ప్యాసింజరా పోట్రా, రండి జరగమ్మా జరగా కూర్చోండి, ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్ గాయకి అని అంటే గో పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజు గారు నేను ఏదో మీ పెళ్ళ మెళ్ళ కొలుస్తున్నాయి ఫీల్ అవుతాను. ఏంటండి ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్? సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణ గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను కడతాను కదా. నేను కంగారు పడతారు, కడతా కట్టమండి గారు ప్లీజ్. అది కాదండి, పాపం పాపం అంటామండి. ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యామిలీ.